మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించుకోవడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. మేము వైసీపీ గవర్నమెంట్ లో కోల్పోయిన దానికి కాశీ వెళ్ళిపోయామండి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం. దాని ప్రాపర్టీ దాన్ని చింపడ చీల్చేయడానికి దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుళ్ళు నా బిడ్డను చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు రక్షించారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించుకోవడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. మేము వైసీపీ గవర్నమెంట్ లో కోల్పోయిన దానికి కాశీ వెళ్ళిపోయామండి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం. దాని ప్రాపర్టీ దాన్ని చింపడ చీల్చేయడానికి దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుళ్ళు నా బిడ్డను చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు రక్షించారు. థ్యాంక్ యూ సార్.